హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా. హల్లెలూయా. మరొక మధ్యాహ్నం మరొక హెచ్చరికతో మీ దగ్గరకు వస్తున్నాను. ఉదయం అనుదిన ధ్యానం విన్నారా? రండి ప్రార్థనతో హెచ్చరికను కూడా ఆలకిద్దాం. ప్రభువా, నీకు వందనములు. నీవు నియమించిన కావలివారు రేయిం బగళ్ళు మౌనముగా ఉండక హెచ్చరించాలని, గద్దించాలని, విజ్ఞాపన చేయాలని కోరినట్లు ఈ మధ్యాహ్నం మరొకసారి మమ్మను మెలకువపరచుటకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనములు మాటలాడమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అంత బాగుంది అనుకున్నప్పుడు అకస్మాత్తుగా ప్రభు రాకడ వస్తాడండి. మనం బాగా గాఢంగా నిద్రపోయిన తర్వాతే వస్తాడు ఒక దొంగ. మనం నిర్లక్ష్యంగా ఉన్నప్పుడే కలుగుతుంది శోధన. ఏం పర్వాలేదులే అని మనం అజాగ్రత్తగా ఉన్నప్పుడే మనం వస్తువులు పోగొట్టుకుంటాం. అందుకే ఇవన్నీ పోతే పోయిందిలేండి, మళ్ళీ తెచ్చుకోవచ్చు. కానీ ప్రభువు రాకడ సమయంలో మనం అప్రమత్తంగా ఉండకపోతే, కనురెప్పపాటులో ఆయన వచ్చి వెళ్ళిపోయినప్పుడు మనం విడబడితే, అయ్యో మన స్థితి అదో గతి. ఆదికాండం 19:14 చదువుతున్నాను వినండి. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనే ఉన్న తన అల్లుళ్ళతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. లోతు సొదొమలో పోయి సెటిల్ అయిపోయాడు. పాపం భార్యాబిడ్డల ప్రేరేపణో ఏమో, లోకము ఆకర్షించిందో ఏమో, అబ్రహాము వంటి విశ్వాస పితృడైన అబ్రహాముతో వెంబడించిన ప్రభువుని ప్రేమించి దీవించబడిన తర్వాత, దీవెనలు వచ్చిన తర్వాత దూరస్థలానికి వెళ్ళిపోయాడు. ఆ పట్టణం బహు భయంకరమైనది, సొదొమ గొమొర్ర. దేవుడు ఆ పట్టణంలో పాపాన్ని చూసి చూడలేకపోయాడు. తినటం, తాగటం, పెళ్ళికిచ్చుకోవటం, పెళ్లి చేసుకోవటం, కట్టుకోవటం, కొనుక్కోవటం, అమ్ముకోవటం, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు, కామాతృతలు, ఇష్టానుసారంగా జీవిస్తున్న ఆ పట్టణం మీద దేవుని కోపం రగులుకుంది. నేను ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అని తన వార్తను, హెచ్చరికను లోతు కుటుంబం, అబ్రహాం యొక్క విజ్ఞాపన ప్రార్థనను బట్టి లోతు కుటుంబాన్ని విడిపించట కొరకు అక్కడికి వెళ్ళి లోతును హెచ్చరిస్తే, లోతు వెళ్ళి తన కాబోయే అల్లుళ్ళట, ఇది అక్కడ కాబోయే అల్లుళ్ళు ఏంటి, మేనల్లుళ్ళు ఉంటారు అనుకోండి, అది వేరే సంగతి. అంటే ముందుగానే ప్రేమించుకొని ఒక మాట అనుకొని పెళ్లి చేసుకుంటామని తిరగటం అనేది వాళ్ళ వార్త సర్వసాధారణమైపోయింది. మీ బిడ్డలు అలా తిరుగుతుంటే మీరు చూస్తూ కూర్చుంటున్నారా? మీ అమ్మాయి ఒక అబ్బాయిని తీసుకొని వస్తే మా బాయ్ ఫ్రెండ్ అంటే ఓకే అని ఇద్దరిని కూర్చోబెట్టుకుంటున్నారా? మీ అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకొస్తే మా గర్ల్ ఫ్రెండ్ అంతే. ఇవాళ చూడండి, ఆ క్రమహీనత చూస్తున్నాం. పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు, జీవితం యొక్క పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారండి. వన్స్ యూ లూజ్ యువర్ హోలీనెస్, కన్యత్వాన్ని పోగొట్టుకున్న స్త్రీకి దేవుని దృష్టిలో విలువేదండి? వివాహం పవిత్రమైంది, హెచ్చరించలేదు తల్లిదండ్రులు. ఆ సుధమ గుమోరలో భయంకరమైన పరిస్థితులు కూడా దేవుడు లోతును, తన కుటుంబాన్ని రక్షించాలని హెచ్చరించాడు. లోతు వెళ్ళి, లోతు నీతిమంతుడు, లోతు విశ్వాసి, లోతు ప్రార్థన నేర్చుకున్నాడు అబ్రహాం దగ్గర ఉంటే కాబట్టి. తన కాబోయే అల్లులను పిలిచినప్పుడు వాళ్ళు అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయవాలి వలే ఉండను. బావయ్యా, ఇవన్నీ ఇలాగ చెప్తావు, ఎప్పుడో దేవుడు వస్తాడంట, ఎప్పుడో దేవుడు ఉగ్రత వస్తుందంట, రాకడ వస్తుందంట అని ఇవాళ కూడా ఎగతాళి చేసే వాళ్ళు ఎక్కువైపోయారు కదండి. ఏమైపోయాడు మీ యేసు ప్రభు రాలేదే, వస్తాడన్నాడు కదా అని ఎగతాళి చేసేవాళ్ళు. అవును,
ఆ ఎగతాళి చేయటము అపహాసకులు ఎక్కువ మంది తయారవటమే ప్రభువు రాకడ దగ్గరవుతుంది అన్నదానికి ఒక గుర్తండి. ప్రభు రాకడ సమయంలో మనుషులు లోతు దినముల్లో ఉన్నట్టుంటారని ముందే చెప్పాడు కదా. రండి ఈ ఊరు ఉగ్రతలో పడకుండా పోదాం రండి అంటే వాళ్ళు తాడవ చేశారు. అయినప్పటికీ దేవుడు తన దూతలను పంపి 13:15 లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పాను అతడు కానీ తడవు చేశాడు. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు అండి, నీ పాపం విడిచిపెట్టు, నీవున్న స్థలంలో నుండి అవతలకి పో, నువ్వు చేసే పని దేవునికి అసహ్యకరమైనది, నీ బ్రతుకును నీవు నాశనం చేసుకుంటున్నామని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు తన సేవకుల ద్వారా మనం తడవ చేసేవాళ్ళుగా, ఎగతాళి చేసేవారిగా, నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటే లోతు కుటుంబం ఏమైందో మనకి అదే జరుగుతుందండి. ఇంకా దాని గురించి వివరంగా మీరే చదవండి. కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, నీచాతి నీచమైన స్థితికి దిగజారిపోయింది. కారణం హెచ్చరికను తీసుకోలేదు, గద్దీపును వినలేదు. ప్రభు వస్తున్నాడు, ఈ పంచభూతములు ఆ మహావేండ్రముతో లయమైపోయే సమయం రాబోతుంది, ఆ ఉగ్రత దినమున మనం తప్పించుకొని పరలోకరాజ్య వారసులం కావాలంటే ఇప్పుడే దేవుని మాటను అంగీకరించి మన బ్రతుకులు చక్కబెట్టుకుందాం, పాపానికి దూరంగా పారిపోదాం, జారత్వానికి దూరంగా పారిపోదాం. ప్రభు పాదాల మీద పడి ఆయన కృప కొరకు వేడుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. లోతు భార్య వలె వెనుదిరిగి చూసి ఉప్పు స్తంభమైపోయినట్టుగా, తడవు చేసి కుటుంబం అంతా కూలగొట్టుకున్నట్టుగా, ఎగతాళి చేసి నాశనానికి గురైపోయినట్టుగా మా బ్రతుకులలో ఆయన నీ గద్దింపులను నీ వాక్యపు హెచ్చరికలను పెడచెవిన పెట్టి నీ రాకడ సమయంలో మిగిలిపోయేవారిగా, నీ ఉగ్రత దినమున అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండము పాలైపోయినట్లుగా మేము ఉండకుండాట్లు ఇప్పుడే నీ గద్దింపును విని తిరుగుటకు మా హృదయాలను సరిచేసుకుని నీ రాకడ కొరకు వేచి ఉండటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ హెచ్చరికను విన్న మనందరికీ తోడై ఉండును కాక. ఆమేన్. 9540417 నెంబర్కి మీ ప్రార్థన వసతుల భారాలు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థించడం మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఉచితమైతే ఈరోజు రాత్రి 9 గంటలకు లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడై ఉండును కాక.